Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వరదా వివిధ వరదలు వచ్చిన వచ్చి ఆ ప్రాంతం అంతా అతలాకుతమైపోయిన పరిస్థితులు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము, అవన్నీ చేస్తున్నాము. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇంకా రేపటితో అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ అయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మరి అసెంబ్లీలో చెప్పకుండా మీకు చెప్పకూడదు కాబట్టి అసెంబ్లీలో చెప్పి మీకు చెప్తాము. కానీ నిన్నటి రోజు సభ్యులు అడిగిన ప్రశ్నకి ఇవాళ ఉన్న పరిస్థితిని మేము చెప్పడం జరిగింది. ఇంకా దానికే కానీ వచ్చి ఉంటే క్లారిటీగా సప్లిమెంటరీ వచ్చి ఉంటే మీకు కూడా ఒక స్థితికి వచ్చేది అందరికి కూడా అన్న. ఇవాళ వచ్చి మనం వచ్చి అందరం కలిసి ఈ క్షణంలో రాష్ట్రం తాలూకు సమగ్ర అభివృద్ధి నేపథ్యంలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేశాము. రవీంద్రనాథ్ అధ్యక్షత ఒక కమిటీని వేశాము. దానికి జీఎన్ రావు గారు వచ్చి కన్వీనర్గా ఉన్నారు. ఆ కమిటీ 13 జిల్లాల్లో పర్యటిస్తుంది. త్వరలోనే ఇంకొక కొద్ది రోజుల్లో వారు వచ్చి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఏ ప్రాంతంలో ఏ జిల్లాలోని ఏ ప్రాంతంలో ఏ ఉండాలనేది, దానికి సంబంధించి రాజధానికి సంబంధించిన కూడా అంశం కూడా అందులో ఇమిడిపడి ఉంది. అందులో ఏ విధమైన ఇంకా భేదాభిప్రాయం లేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్న వాళ్ళు అడిగిన సమాధానానికి అది ఇంకా దాంట్లో సప్లిమెంటరీకి వెళ్ళి ఉంటే ఈ విషయాలు ఇప్పుడు మీతో చెప్పిన విషయాలు చెప్పేవాడు నేటం చేస్తాము, తప్పకుండా చేస్తాము. ఏదైతే రాజధాని రైతులకు ఇవ్వాల్సిన అభివృద్ధి చేసి వాళ్ళకి రిటర్న్ ప్లాట్స్ ఇవ్వాలో, వాళ్ళకి ఇప్పటికే 40,000 దగ్గర వచ్చే ప్లాట్స్ రిటర్న్ ప్లాట్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం, మిగతావి కూడా చేస్తాము. దాంతోపాటు అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాము, వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం చేస్తాం. అలాగే యాన్యుటీ సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ కానీ ఇవ్వాల్సిన మిగతా అంశాలు కానీ అన్నింటినీ కూడా ఇస్తూనే ఉన్నాము. అవన్నీ నేను నాకు అర్థం అవ్వట్లేదు. ఆ అంశం అనేది కాదు కదా, అది అమరావతిలో రాజధాని కొనసాగుతుంది, దాంట్లో ఏ ఉండొచ్చు. కానీ ఇంకో దగ్గర ఇంకేం ఇస్తారో, ఇప్పుడు రిపోర్ట్ ఏమిస్తారో తెలియదు. కానీ అక్కడున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. సుమారు 33 మీటర్లు లోతును వచ్చి పొలాలు తీయవలసిన అవసరం ఉన్నది. వివిధ వరదలు వచ్చినప్పుడు వచ్చి ఆ ప్రాంతం అంతా అతలాకుతమైపోయిన పరిస్థితులు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము, అవన్నీ చేస్తున్నాము. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇంకా రేపటితో అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీ అయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మరి అసెంబ్లీలో చెప్పకుండా మీకు చెప్పకూడదు కాబట్టి అసెంబ్లీలో చెప్పి మీకు చెప్తాము. కానీ నిన్నటి రోజు సభ్యులు అడిగిన ప్రశ్నకి ఇవాళ ఉన్న పరిస్థితిని మేము చెప్పడం జరిగింది. ఇంకా దానికే కానీ వచ్చి ఉంటే క్లారిటీగా సప్లిమెంటరీ వచ్చి ఉంటే మీకు కూడా ఒక స్థితికి వచ్చేది అందరికి కూడా అన్న. ఇవాళ వచ్చి మనం వచ్చి అందరం కలిసి ఈ క్షణంలో వైజాగ్ విశాఖపట్నంలో సెక్రటరీ హౌస్ రూమ్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాము. ఇప్పుడు ఇది స్వస్థత డెఫినెట్గా అన్నీ కూడా ఏదైతే 50% పైబడి ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, భవనాలు ఎన్నో ఏవైతే నిర్మాణ దశలో ఉన్నాయో, ఇంకా అరకొరకు అవన్నింటినీ కూడా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ప్రకారము వాటన్నింటినీ కూడా ఎవాల్యుయేషన్ జరుగుతుంది, త్వరలోనే ప్రారంభిస్తాం. మిగతా బిల్డింగ్లు రిమైన్ కమిటీకి సంబంధం ఉంది, కమిటీ పరిశీలన చేస్తుంది 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం. ఏ ప్రాంతాల్లో ఏ ఏ కార్యక్రమాలు ఏ చేయాలి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ, అదే ఆ నేపథ్యంలోనే అమరావతి కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది క్యాపిటల్ సిటీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఆ రాజధాని కూడా ఏ ప్రాంతంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఉన్న ప్రాంతం అనువైన స్థలమా, అనువైన ప్రాంతమా కాదా, అక్కడే కంటిన్యూ చేయాలా లేకపోతే ఇంకేమైనా ఇంకా అదనంగా ఏమైనా సరే వాళ్ళు చెప్తారనేది కూడా రేపు వాళ్ళు ఇచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుంది. అది నాకు అవకాశం దొరికితే సభలో ఈ మాట చెప్పేవాడిని. రేపైనా దొరుకుతుంది దొరికితే చెప్తాం. ఇది ఇందులో అబద్ధము నేపథ్యం ఏమి లేదే. ల్యాండ్ పోలింగ్లో మీ జీవోన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు శాసనసభ జరుగుతున్నప్పుడు
శాసనసభ జరుగుతున్నప్పుడు ఏ విషయమైన అక్కడ మాట్లాడవలసిన అంశాలు తప్ప శాసనసభ అయిన తర్వాత పూర్తిగా కూడా అక్కడ అవకాశం దొరికితే అక్కడే మాట్లాడతాము, అక్కడ అవకాశాలు లేనప్పుడు బయటకు వచ్చి మీకు చెప్తాము. అవకాశం అక్కడ ఉన్న అవకాశం మంది, అందుకే శాసనసభ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు చెప్పడానికి అవకాశాలు ఉండవు, అక్కడే చెప్పాలి, మేము అక్కడే చెప్తాము అవకాశం ఉంటే. అయితే దురదృష్టం ఇవాళ ప్రతిపక్షం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ వచ్చి సభని సరసాగా జరగనీయలేదు, ఏదో గుంప పెట్టుకుని వచ్చి సభని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, అసభ్య మాట్లాడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు, అలాగే మార్షల్స్ మీద వాటి మీద కూడా దుర్భాషలాడుతున్నారు, ఉద్యోగుల మీద అసహనం పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి సహనం కోల్పోతున్నారు, అసహనం పెరిగిపోయింది. ఏం చేస్తాం మరి అండి, కారణం తెలుసు కదా మరి. ప్రజలు ఆయన ఏమనుకుంటున్నారు, ప్రజలు తప్పు చేశారనుకుంటున్నాడు, ఆయన తప్పు చేశారు 5 సంవత్సరాలు, ఆయన పరిపాలన విధానం బాగలేదు, ఆయన తాలూకా ఆలోచన బాగలేదు, సామాన్య ప్రజానీకాన్ని రైతుని రైతు కూలీని వాళ్ళని పూర్తిగా నెగ్లెక్ట్ చేశాను, రాష్ట్రం అంతా అవినీతి కోపమైపోయింది, రాజకీయ నాయకులు వారి తాలూకు సహచరులు వాళ్ళు అందరూ కూడా రాష్ట్రాన్ని రామ మందిర్లో దోచుకు తిరిగేశారనేది మర్చిపోయాడన్నా. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రెండు, ఏదైతే స్వర్గీయ రాజశేఖర్ గారి తాలూకు స్ఫూర్తి అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు సమ్మెలిస్గా తీసుకెళ్తున్నారు. నిన్న చూసాం సభలో పెట్టారు, దిశ ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఆయన ఇమీడియట్లీ ప్రభుత్వం రియాక్ట్ అయింది, ఫ్యూచర్ లాంటివి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మానవ ప్రయత్నం మనం చేయాలి. చేసినప్పుడు వచ్చి ఇంక రాబోయే తరాలకు వచ్చి అది ఒక మెసేజ్ కింద ఉండాలి, ప్రివెంట్ చేయాలి ఇన్సిడెంట్ని. అందుకే జరగవచ్చు, ఇవాళ జరిగింది, దాన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం, చట్టాలు చూసిన తర్వాత ఇక రేపు రావాలంటే జరగకుండా ఉండడానికి అవకాశాలు తిరుగుతాయి. ఈ చట్టాలు దేనికోసం చేసుకుంటాం మనం, మనలో పరివర్తన పెరగడానికి, మనలో స్ట్రీమ్లైన్ అవ్వడానికి, ఒక సక్రమ మార్గంలో వెళ్ళడానికి, ఒకవేళ తప్పు చేస్తే దానికి పెనాల్టీ సెక్షన్లో పడడానికి, దాని నుంచి మనవడు వచ్చి ఒక భయము భక్తి అనేది ఏర్పడడానికి, ఇవన్నీ చేస్తున్నాం. ఏది సరే, రిపీట్ ఎందుకు అవ్వదు, చట్టంగా తయారై వచ్చిన తర్వాత దానికి కొత్త యాక్ట్ని తీసుకుంటారు, పాత దాన్ని తీసుకుంటారు, ఆ రోజు జరిగింది కాబట్టి ఆ రోజు కొత్త చట్టం వస్తే ఆటోమేటిక్ అవుతుంది కేసు, ట్రైల్లో ఉన్నప్పుడు ఎందుకు అవ్వదు. గడ్డలక్ష్మిగా రాష్ట్రంలో 110 మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీ, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ వచ్చి ఇప్పటికే ఎలక్షన్ జరిగింది, మిగతా ఇంకా జరగవలసినాయి 109 కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు చేయాలని ముఖ్యమంత్రి గారు హైకోర్టుతో పాటు ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా అదే. అప్పుడే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ దిశగా అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి, డీలిమిటేషన్లు, రీఆర్గనేషను, ఏమైనా ఇంక్లూజన్స్ ఇవన్నీ కూడా త్వరితగతిని చేసి చట్ట ప్రకారం ఎన్నికలు వెళ్ళాలని మా తాలూకుందండి. చేసాము, 5 గ్రామాలు వచ్చి 5 గ్రామాలను యాడ్ చేసాము జేఎంసీలో, అవి కోర్టు కేసులు విత్డ్రా అయినాయి, అవన్నీ కూడా విత్డ్రా అయినాయి. భీములకి భీములకి కనెక్టివిటీకి మధ్యలో ఉన్న గ్రామాలని అవన్నీ కలుపుతున్నాం. జీవీఎంసీ కూడా మా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా మాకు గ్రీవెన్స్ కూడా ఉంది, కొంత వాళ్ళ తాలూకా ఆలోచన ఉంది, వార్డులు వచ్చి డీలిమిటేషన్ చేయాలి, ర్యాషనలైజేషన్ చేయాలి, ఒక వార్డు వచ్చి 10,000, ఒక వార్డు వచ్చి 50,000-70,000 వాటర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా యూనిఫామిటీ రావాలనేది కూడా రిక్వెస్ట్ ఉంది ప్రజాప్రతినిధి, దాని మీద కూడా దృష్టి పెట్టాం, ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అని సరిపోతుందండి, ఫిబ్రవరి 10 నాడే డెడ్ లైన్, ఇంకా ముందు కూడా చేయడానికి అవకాశం ఉంది. చెప్తున్నాం కదండి, ర్యాషనలైజ్ చట్టం ఏదైతే కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో చట్టం, మున్సిపల్ చట్టం దానితో పాటు కార్పొరేషన్ ఉన్న దీంతో ఉందో దానికి అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి.
ఏదమ్మా మాస్టర్ ప్లానా? మెట్రో గురించి అడుగుతారా మీరు? మెట్రో గురించి మెట్రో నుంచి మూడు ఫేజ్లుగా చేయాలి, రెండు ఫేజ్లుగా చేయాలని మా ఆలోచన. ఫస్ట్ ఫేజ్ వచ్చి ఇంతకుముందు ఉన్న ప్రపోజల్ అయితే గాజుబాక నుంచి ఇది మన కొమ్మాది వరకు, దాన్ని ఇప్పుడు వచ్చి గాజుబాక నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాము స్టీల్ ప్లాంట్ వరకు ఎక్స్టెండ్ చేసి అది. ఇంకా తర్వాత వచ్చి స్టీల్ ప్లాంట్ నుంచి అటు అనకాపల్లి, ఇటు వచ్చి కొత్తగా రాబోయే భోగాపురం ఎయిర్పోర్టు అంతవరకు చేయాలనేది అది రెండో ఆలోచన. అది ఆ కోణంలోనే డిస్కస్ చేస్తున్నాం. మనం ఇక్కడ మనం ఫీల్ అన్నాను కదా, అది పరిశీలన అవుతుంది. సర్వే జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు దృష్టి కొద్దిసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, వాటి ప్రకారం కూడా మళ్ళీ డిపిఆర్ తయారవుతుంది. అది అయిన తర్వాత మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని శంకుస్థాపన కూడా చేస్తారు. అన్నీ అదే ఆ టెక్నికాలిటీలో జరుగుతున్నాయి. గతంలో వచ్చిన టెండర్లో వాళ్ళ ఫీజిబిలిటీ ఉందా లేదా, లేదా వాళ్ళ తాలూకా ఏ రకంగా చేశారో అవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. అన్నీ అవన్నీ ఏ సిస్టంలో పోదామని చెప్పారు, లేదా డిస్కషన్ జరుగుతుంది. ఇంకా టిల్ నాట్ కన్ఫర్మ్. పబ్లిక్ హీరింగ్ జరగకపోయింది ఏంటి? ఒపీనియన్ తీసుకుంటాము. ఎవరు చెప్పారు మీకు సీఎం ముందుకెళ్ళిపోయారని? ఏంటి అది ఎందుకు? ఆ కామెంట్ తప్పు కదా, అది తప్పు కదా, అది ఆ కామెంటు ఏమండి? మరి పబ్లిక్ ఒపీనియన్ ఒక టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు కాబట్టి మరి ఏ ఒపీనియన్తో వాళ్ళు టెండర్కి వెళ్ళారు అంటే ఒపీనియన్ ఆ రోజు ఒపీనియన్ తీసుకున్నారా లేదా అని తీసుకెళ్ళకండి టెండర్కి వెళ్ళారా అంటే తప్పే కదా అది. వాళ్ళ మాకు చెప్తారు నీతులు కాదు, మేమేమి మార్పు చేసామా మరి చేసేటప్పుడు? ఏం మాట్లాడు, అన్నీ కూడా చట్ట ప్రకారము పద్ధతి ప్రకారము అందరి తాలూకా సమానత్వంగా ఈ విశాఖపట్నం నగర సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రతి అంశాన్ని కూడా కూలకృష పరిశీలన చేసి ఏది మంచి జరుగుతుందో విశాఖపట్నం అభివృద్ధి కోసం, గ్రేటర్ విశాఖపట్నం కోసం ఆ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా త్వరలో దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు.